అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నేనే స్వస్థ పరిచేదను, యెషయా 57:19. నేనే వారిని స్వస్థపరిచేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 18వ వచనంలో, నేను వారి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరచుదును. 23:6లో, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను. 15:26, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములు ఏదియూ మీకు రానియను. 32:39 ఇదిగో నేను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతులొందించువాడను బ్రతికించువాడును నేనే, గాయపరిచేవాడును నేనే, స్వస్థపరిచేవాడును నేనే. ఫ్రెండ్స్, 2వ దినవృత్తాంతం 7:14, నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. అలాగే యెహోషే 11:3, వారిని కౌగలించుకునిన వాడును నేనే, నేనే వారిని స్వస్థపరచువాడను. ఫ్రెండ్స్, అలాగే 2వ దినవృత్తాంతం 30:20, యెహోవా ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. ఇంకా 20:17, నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పేదను, ఇదే యెహోవా వాక్కు. ప్రైస్లా. లూకా 5:17, యేసు స్వస్థపరచునట్లు ప్రభుశక్తి ఆయనకుండెను. మత్తయి 4:23, యేసు బోధించుచు సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు సంచరించెను. 24వ వచనం, నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యం పట్టిన వారిని, చంద్ర రోగులను, పక్షవాయు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. 1:34, యేసు నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. ఫ్రైస్లా. దేవుడు యెహోవా అంటున్నారు హోషే 7:1, నేను స్వస్థత కలుగచే తలంచగా. దేవునికి ఆది నుంచి కూడా మనలను స్వస్థపరచవలెనన్న తలంపు ఉన్నట్లు మనం ప్రతి వచనం కూడా మాకు బోధిస్తూ ఉంది. ఫ్రెండ్స్లా, అంతేకాదు స్వస్థపరచుట కొరకు ఆయన ఒక ప్రణాళికను సిద్ధపరిచినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. 1 పేతురు 2:24, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొంది తిరి. 53:5, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతని పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మత్తయి 8:17, ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టెను, రోగుల నెలను స్వస్థపరచెను. ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించెను. ప్రైస్లా. ఈ మాటలన్నీ కూడా ఆయన ప్రణాళికలో ఉన్న మాటలను మనం చూసినప్పుడు మానవుని యొక్క స్వస్థత కొరకు ఆయన తలస్తనే ఉన్నాడు. అంతేకాదు ఆయన తలంపులను బట్టి ఆయన ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ వచ్చాడు. ఆ ప్రణాళికలో భాగమే యేసుక్రీస్తు వారు, వారి రక్తం, వారు పొందిన గాయాలు. కనుక ఆ ప్రణాళికను మనం సద్వినియోగపరచుకుంటాము. ఆయన ఆశ్రయిద్దాం. యేసు యొక్క రక్తాన్ని, యేసు యొక్క గాయాలను, ఆయన పొందిన దెబ్బల్లో మనం స్వస్థతను అనిపించినట్లు ఆయన అందు విశ్వసిద్దాం. ఆయన్ని ఆహ్వానించుకుందాం. ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన మరి వ్యాధిగ్రస్తులను, ఎట్టి వారినైనా ఆయన స్వస్థత ఇవ్వటానికి ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. ఆయన అనుభవించడానికి మనం సిద్ధపడి ఆయన యొక్క స్వస్థతను అనుభవించుదుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవ. ఆది నుంచి మీ ఆలోచన మమ్మల్ని స్వస్థపరచాలని, స్వస్థపరచడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ప్రభు. అంతేకాదు నాయన, మీ స్వస్థత మాకు అనుగ్రహించడానికి గొప్ప ప్రణాళికను కూడా సిద్ధం చేసావు తండ్రి.
ఆ ప్రణాళికలో భాగంగా యేసుక్రీస్తు వారిని మా కొరకు పంపించావు. ఆయన రక్తం, ఆయన గాయాలు, మరి ఆయన పొందిన దెబ్బలు మాకు ఒక మీ ప్రణాళికలో భాగంగానే ఉంచారు. వాటిని మేము అనుభవించడానికి, స్వీకరించడానికి, అటు రీతిగా మేము స్వస్థతను పొందుకోవడానికి మీ అంత విశ్వాసం ఉంచులాగున నీ కృప నాకు మాకు ఎల్లవేళలా దయచేయమని, ప్రతి రోగాన్ని బట్టి మేము దాన్ని స్వీకరించగలిగే కృపను నాకు మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.